వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం. నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, 100 రోజుల్లోనే హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పచ్చ జెండా ఊపిపోయి రైల్వే ట్రాక్ పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే. అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, కె లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమర జవాన్ల స్థూపానికి నివాళులు అర్పించారు. మంత్రి నారా లోకేష్ తన యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను తాజాగా నెరవేర్చారు. యువగలం మనగలం నినాదంతో మొదట చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా పాదయాత్ర పూర్తయిన ప్రతి 100 కిలోమీటర్ల వద్ద ఒక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొదటి 100 కిలోమీటర్ల మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాల్యంలో పూర్తి చేసుకున్నారు. దాంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని లోకేష్ ఆవిష్కరించిన శిలాఫలకంలో పొందుపరిచారు. అలా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తాజాగా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో బంగారుపాల్యంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కావలసిన యంత్రాలు, స్పెషల్ నీటి శుద్ధి పరికరాలు, పడకలను, సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పెను ప్రభావంతుల నుంచి తప్పించుకున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో ఎమ్మెల్యే సరితా భదోరియా పచ్చ జెండా ఊపిపోయి రైల్వే ప్లాట్ఫామ్ నుంచి పట్టాలపై పడిపోయారు. ఆగ్రా కంటోన్మెంట్ నుంచి బనారస్ వెళ్లే వందే భారత్ రైలుకు ఇటావా జంక్షన్లో పచ్చ జెండా ఊపేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే ప్లాట్ఫామ్పై భారీ సంఖ్యలో జనం రావడంతో కిక్కిరిసిపోయింది. ప్లాట్ఫామ్ చివర నిలుచున్న ఎమ్మెల్యే ఆ తోపులాటలో పట్టాలపై పడిపోయారు. అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను తక్షణమే పట్టాల మీద నుంచి లేపారు. తిరిగి ప్లాట్ఫామ్ మీద నిలుచున్న ఎమ్మెల్యే సరిత తన చేతుల్లో ఉన్న పచ్చ జెండాను ఊపారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇందులో భాగంగా అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు అంటూ తెలిపారు. అలాగే ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. సిగ్గుబిడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదని నానుడి ఉంది. పాలకులకి ఒక న్యాయం, పౌరులకి ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. సీఎం చంద్రబాబు పర్యావరణ పరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బొడమేరు రెవలేట్పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది అని అడిగారు. అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కోలగొట్టడం సముచితం అని ట్విట్టర్ వేదికగా ఆయన రాసుకొచ్చారు. చూసారుగా ఇవాళ్ళ బుడ్డన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వంజరేట్ న్యూస్ తెలుగు.